కొంతవరకు పర్లేదు ఇప్పుడు. లేదండి, అన్ని వీడియోస్ చూపించాము అన్ని దగ్గరలో, అంటే మేము ప్రాక్టీస్ చేసాం, శారీ కట్టడాలు చేసే ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అన్ని చేయించాం. బట్ యాక్టింగ్ అనేది సూపర్, లైక్ ఐ టోల్డ్ యూ హీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఫస్ట్ ఏంటంటే చేయమంటాడు, ఇఫ్ హీస్ హ్యాపీ విత్ ఇట్ ఈస్ హ్యాపీ, లేదంటే తను చేసి చూపించేస్తాడు. సో అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు ఒక డైరెక్టర్కి తనకి ఏం కావాలో కమ్యూనికేట్ చేయడానికి కష్టపోతుంది, బికాజ్ ఈ సచ్ అ గుడ్ యాక్టర్, తను చేసి చూపించేస్తాడు. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ మీ, సో చాలా ఈజీ అయిపోద్ది నాకు. మనీష వెల్కమ్ టు టాలీవుడ్. అంటే థ్యాంక్ యూ సో మచ్. రాజధరణ్ గారి గురించి అంటే ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజధరణ్ అంటే మీరేం చెప్తారు? It was a really speaking amazing experience. He's more than anything very supportive co-actor. నాతో చాలా రిహర్సల్స్ కూడా చేశాడు అండ్ హీస్ బిన్ వెరీ పేషెంట్. సో ఐ థింక్ ద బెస్ట్ ఫస్ట్ కో యాక్టర్ ఐ కుడ్ హావ్ ఆస్క్డ్ ఫర్ సీరియస్లీ. రాస్తారు గారు, సో అంటే 1 అవర్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, మీరే మళ్ళీ వెనకబాటుకి వెళ్ళద్దు. సో ఎట్లున్నారు? September 7th సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 ఫిల్మ్స్ ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా, ఐ విల్, ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరూ అందరికీ చాలా నచ్చుతుంది. సో ఐ విల్ బీ దేర్ ఫర్ ఆల్ ద ప్రమోషన్స్, ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. సో మీ డ్రెస్సింగ్ గురించి అయితే అడగాలనిపిస్తుంది, లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా ఇట్లే వచ్చారు, ఏదైనా మాలా ఇది ఏంటి అసలు? లేదండి, ఈజీ అని అంతే అంతే యాక్చువల్లీ, కట్టుకోవడం ఈజీ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి ఆ కలర్ వేసుకోవాలి, ప్రశాంతంగా పంచే చొక్క ఈజీ ఉంటుంది, లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ రాను ఇబ్బరా ఎందుకు కొంచెం బద్దకం అంతే అంతకండి ఇంకా. బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా రాస్తారు. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది, ఏం చేశారండి? నేనేం చేయలేదండి, నేనేమీ చేయలేదండి, నా పని నేను చేసుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇప్పుడు శారీ డ్రేపింగ్ అనేది చాలా కొత్త పాయింట్, అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్, సో ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తామనేది కూడా ఒక గమ్మత్ అనే విషయం కనిపిస్తుంది. సో ఆ పాయింట్కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా లేదంటే క్యారెక్టర్ ఇస్ ఇన్స్పిరేషన్, అంటే క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది. లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి కానీ అతను అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్, ఈ ఫ్లిట్టింగ్ మూమెంట్స్ అన్ని చేయకూడదు. సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్, లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ, ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్లో నేను శారీ డ్రేపింగ్ అనే ప్రొఫెషన్ కొత్త కనిపించింది నాకు. సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్ అది. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు ఆలోచించారు ఈ క్యారెక్టర్కి, ఇంకెవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు సార్, ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? భలే ఉంటాడు కదా సార్ రాజ్ తరుణ్, బాగా చెప్పాడు కదా. ఇది అంటే మామూలుగా ఒక 20 మంది విలన్లను కొట్టడం అదే చాలా ఈజీగా ఉంటుంది, రొమాన్స్ చేయడం, పాటలు పాడడం హీరోయిన్. సో ఒక 0.5 క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ని చేయడానికి ముందు ఏదన్నా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? అంటే కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి, బట్ సబ్కాన్షియస్గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా, అంతే తప్ప కాన్షియస్గా రిఫరెన్స్ అని తీసుకోలేదు. కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్, బికాస్ లైక్ ఐ టోల్డ్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా పెట్టి చూపించగలడు, ఆయన చేసిన దాంట్లో 50% చేసిన సరిపోద్ది. సో చాలా వరకు ఐ ఫాలోడ్ హిమ్ ఓన్లీ. మనీష, సో హాయ్, మై సెల్ఫ్ హేమ మాలిని, వెల్కమ్ టు టాలీవుడ్. చాలా బాగుంది స్క్రీన్ ప్రెసెన్స్, మీరు చూస్తుంటే కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి లా కనబడుతున్నారు. ఇస్ దర్ ఎనీ సిమిలారిటీస్? అంటే చూసిన తర్వాత ఎందులో అన్న యాక్ట్ చేశారా అని సెర్చ్ చేస్తే, బట్ యూ లుక్ వెరీ ఫెమిలియర్ టు హర్, ఆమెకి మీ స్కిన్ టోన్ ఐ ఫేస్ కట్స్ అన్ని అలా మ్యాచ్ అయినట్టు అనిపించింది. నేను కూడా బెంగళూర్ అమ్మాయి కదా, సో ఐ థింక్ ఇట్ బికాస్ ఆఫ్ దాట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. నో సిమిలారిటీస్ ఏం లేదు, I think I
దిస్ ఇస్ జస్ట్ ఒరిజినల్ మీ. సో ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? యాక్చువల్లీ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? యాక్చువల్లీ నాకు చాలా ఫనీ అనిపించింది అండ్ వెరీ డిఫరెంట్ కదా, బికాజ్ ఐ హవ్ నెవర్ హర్డ్ ఆఫ్ సారీ డ్రేపో యాజ్ అ క్యారెక్టర్. బట్ నా క్యారెక్టర్ చాలా బబ్లీ ఉంది, లైక్ చాలా లైవ్లీగా ఉంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్ అండ్ సాయిసో ఆల్సో నరేట్ చేసేటప్పుడు చాలా బాగా నరేట్ చేశారు. సో ఇట్ వాజ్ లైక్ ఐ కుడ్ సీ ద విజువల్స్, ఇట్ వాజ్ అమేజింగ్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. డబ్బింగ్ చేయించాం కదా నా చేతే. యాక్చువల్లీ తెలుగు చాలా బాగా వచ్చండి. ఫస్ట్ ప్రెస్ మీట్ నర్వస్ ఉండడం వల్ల ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తుంది, తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. రాజధర్ని గారు, యా సార్, బాగున్నారా? సార్, గత రెండు చిత్రాలు కొంచెం ఆశించిన ఫలితం రాకపోవడానికి గల కారణాలు ఏంటో అనలైజ్ చేశారా? ఎక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు? అంటే ఒక సినిమా, నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒక సినిమా అనేది 24 hours పుట్టు కదా. సో ఎక్కడ అండ్ ఆల్సో పురుషోత్తముడికి యాక్చువల్లీ భారీ రెస్పాన్స్ వచ్చిందండి. తిరగబడ్డ స్వామి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. బట్ అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఆలోచించుకొని ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవడం మన బాధ్యత, నా బాధ్యత, సారీ నా బాధ్యత అది. అంటే పురుషోత్తముడు హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ మీకు, మీ అండ్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ నేను ఇందాక చెప్పినట్టు నా మై బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇస్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ దోస్ ఫిల్మ్స్. సో నేను ప్రమోట్ చేయలేకపోయినా సినిమాని. సో అది జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. So that is the only we regret for me, nothing else. Shekhar Chandra garu sir, meedi and Rastharan combination lo music aithe nijanga andaru audience kuda enjoy chestaru. Cinema chupistha mama gaani, pillikalla papa song gaani, meer chepparu like oka song annadi vere movie loki vaadalsindi, danni koncham change chesi pillikalla papa anna song use chesam annaru kada. అప్పుడు అంటే వేరు కంపోజ్ చేస్తుంటే అది ఏమైందంటే అండి, అనుకోకుండా ఆ వర్క్ చేస్తుంటే రాజ్ భయ్య మా స్టూడియోకి వచ్చారనమాట. వచ్చి నేను క్యాజువల్గా వెయిట్ చేస్తున్నా, తను ఆ లాస్ట్లో ఏం విన్నాడు తెలియదు, ఒక్క సెకండ్ 2 seconds తను విన్నది. రాజ్ భయ్యను త్రినాథ్ గారు డైరెక్టర్ ఇద్దరు వచ్చారనమాట. మామూలు డిస్కషన్, హాయ్ త్రినాథ్ గారు అనుకుంటూ ఉంటే తను ఎమ్మటే డార్లింగ్ మళ్ళీ సాంగ్ పెట్టేవా, మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పెట్టి, అది వేరే వర్క్ చేస్తున్నాను, అది కాదు కాదు ఒక్కసారి పెట్టాను. పెట్టిన తర్వాత వినేసి ఎమ్మటే త్రినాథ్ గారిని పిలిచి బయటకు వెళ్ళారు. బయట ఏంటబ్బా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు ఏంటి, నాకు ఐడియా లేదు. ఇద్దరు కొసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ సాంగ్ ఉంచుదామన్నారు. ఈ సాంగ్ ఉంచడం కాదు సార్, వేరే సినిమాది ఇదే అనుకుంటున్నాను. వాళ్ళకి అసలు వినిపించలేదు కూడా, వినిపించలేదు వాళ్ళకి, వాళ్ళ ఈవినింగ్ వినిపించాలి ఇది అన్నా. కాదు కాదు లాక్ ఇది, సరే చూద్దాము ఒకసారి నాకు ఇస్తే కనుక ఊరికే వింటాను అనేసి ఆ వాట్సాప్లో తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 100 times వినేసి ఓన్ చేసేసుకొని ఇంకా అది లాక్ చేసేసుకొని వేరే వాళ్ళకి నేను అది వేరే చెప్పి ఇంకొక వారం అడిగి వేరే సాంగ్ చేసి, సో అట్లా తను ఫైనల్గా వేరే సింగర్స్తో పాడించినా కూడా నేను అప్పుడు విన్నదే, నేను అది 100 times వినేశానని ఆడియో రిలీజ్ ముందు రోజు నేను బయటకు వెళ్ళి ఒక షర్ట్ కొనుక్కుందామని వెళ్తే ఆ సాంగ్ వేరే వాళ్ళది వస్తుంది ఏంటి, అర్జెంట్గా ఇప్పుడు స్టూడియోకి వెళ్ళి అర్జెంట్ పాడేసేయడాలి, నీది సూపర్ ఉంది వాయిస్ అని వెళ్ళి మళ్ళీ పాడి నెక్స్ట్ రోజు అనమాట. ఇందాక అన్నారు కదా నాతోటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పాటలు చూసుకుని చెయ్యి, దీని దానికి దానికి దీనికి పెట్టొద్దు అని అన్నారు కదా. మరి ఈ సినిమాలో ఆడవాళ్ళ కామెడీ దూరం దీనికే చేసిన సాంగ్ గా వేరే దానికి ఏదైనా చేసి, దీనికే క్లారిటీ ఉంది కదండి, చీరల బేరం అన్నాంగా డైరెక్టర్. రీసెంట్గా మీ మీద వచ్చింది ఏంటంటే టాక్ కంటిన్యూస్గా రాస్తారు నుంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి లావణ్య ఇష్యూ అనేది వచ్చింది అని చెప్పి నన్ను పర్సనల్గా, మీరు ఫిల్మ్లో ఉంటారుగా మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నామని చెప్పి నన్ను అడగడం జరిగింది. దీని మీద ఒక క్లారిటీ కావాలని ఇద్దరు కాంట్రవర్సీ చేసి ఇలా చేశారా, లేకపోతే ప్రమోషన్స్లో భాగమా ఏంటి అసలు? అలా ప్రమోషన్ ఎవరు చేయరు, కావాలని ఎవరు చేయరు. మీ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా, బట్ అలాంటిది ఏం లేదండి. హలో శివసాయి గారు, హాయ్ అండి, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హలో సార్. సార్ ఇంతకుముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు. సో ఈజ్ దట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్లో అట్లాంటి ప్రమోషన్ ఈజ్ దట్ నెసెసరీ అనిపించిందా? ఈజ్ ద రాజ్ తరుణ్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్? నోనో అండి, తనకి తెలియదు, తనకి తెలియకుండానే చేసిందండి. మేము అంటే ప్రమోషన్స్ టు బి ఫ్రాంక్, ఓకే సినిమా నీడ్ టు టాక్ అని అంటాం కదా, అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి. కాకపోతే
సింక్ అయింది అంతే. అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు నో. సినిమా చేయడమే డేర్ కదండి, ప్రమోషన్ గురించి అడుగుతున్నాను. అదే దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ. సినిమా చేయడమే అంత పెద్ద డేరింగ్, సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్, ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా కదా. సో ఐ డింట్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంతే. ఓకే, రాజ్ తరుణ్ గారు మీరు ఆ ప్రమోషన్ వీడియో చూసారా? నేను చూడలేదు. లేదు, ఓకే, నాకు చెప్పారు వచ్చిందని చెప్పారు, నేను చూడలేదు. నేను షూట్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డైరెక్టర్ గారు, సార్ ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఈ అంటే ఫస్ట్ టైం ఒక హీరో క్యారెక్టర్ కి సారీ డ్రాపింగ్ అనేది. సో కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే మారుతి గారు ఎప్పుడు యాడ్ అయ్యారు ఫస్ట్ కథ పుట్టి నుంచి? మారుతి గారు ఉన్నారా లేకపోతే మధ్యలో వచ్చారు? ఆద్యుడు అండి, మారుతి గారు ఓం పెడతాం కదా మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆయన ఆద్యుడు. ఆయన తర్వాత మేము అందరం పుట్టాం. ఆయన తర్వాత కిరణ్ గారు వచ్చారు, కిరణ్ గారి తర్వాత నేను వచ్చాను. సో మారుతి గారు కిరణ్ గారు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ లైన్ ఈజ్ ఫ్రమ్ మారుతి గారే సార్.